ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. ఇవాళ రేపు జీవో కూడా వచ్చేస్తుంది, దాన్ని అనౌన్స్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా, వారు నాకు ఎంతో ఆప్తులు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నా మీద రాజద్రోహం కేసు మోపి మరి నన్ను ఏవన్గా పెట్టి నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరప్పుడు ఏటూగా మరి టీవీ ఫైవ్ ఉంది. సో మరి ఆయన పడిన కష్టాన్ని గుర్తించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆలస్యమైనప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసినప్పటికీ కూడా, మరి ఆయన్ని ఆయన చేసిన పోరాటానికి ఆయన చిత్తూరు జిల్లా వాసి మంచి స్వామి భక్తుడు, ఆయన్ని సముచితంగా గౌరవించడం అత్యంత ఆనందదాయకరం, నాకు ఇచ్చినంత సంతోషంగా ఉంది. అదే కేసులో నా అన్యాయంగా మోపబడ్డ కేసులో నాతో పాటు ఉన్న నాయుడు గారిని సముచితంగా గౌరవించడం నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, ఒక మంచి వ్యక్తిని ఆ పదవిలో ఎన్నుకున్నందుకు. అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు దేశమంతా ఉన్నారు. సో దాన్ని చాటే విధంగా 50% అంటే 24లో సుమారు 12 మన ఒక్క ఆంధ్రప్రదేశ్గా కాకుండా మరి రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలు తెలంగాణకి చాలా ఇచ్చారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో కూడా మరి స్వామివారి భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని మరి విశ్వవ్యాప్తం చెందిన స్వామి కాబట్టి అమెరికాలో ఎన్ఆర్ఐ కూడా ఒకరికి ఇచ్చి ఫస్ట్ టైం ఇలా మంచి చక్కటి బోర్డుని ఆయన 4 నెలలు ఆలస్యమైనప్పటికీ కూడా చక్కటి బోర్డు కూర్పు ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. సో ఇక నాయుడు గారి నాయకత్వంలో, బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో మరి హిందూ మత పునరుద్ధరణ అంటే చాలా చోట్ల మరి దేవాలయాల్లో మరి జీర్ణమైపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్ని పునరుద్ధరించాలి. ఒక ఊర్లో మన హిందూ దేవాలయాల కన్నా మరి ఇతర మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలు మరి చూస్తే సంఖ్య అఫీషియల్గా 2% అంటున్నారు, కానీ ఏ ఊర్లో కూడా దేవాలయాల సంఖ్య ప్రార్థనాలయాల సంఖ్య కన్నా తక్కువగానే ఉంటున్నాయి. మరి ఎన్నో గుళ్ళు జీర్ణమైపోయినాయి. అవన్నిటికీ మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాయుడు గారు నాయకత్వంలో ఆ టీం అంతా కూడా, ఎందుకంటే చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, ఉదార స్వభావం గల వారు చాలామంది ఉన్నారు అందులో. సో వారందరూ కూడా మరి ఆలయాల పునరుద్ధరణకి మరి ఇథోధిక సహాయం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రావాలి. మరి ఎన్నో ఆలయాల పునరుద్ధరణ జరగాలి. అలాగే మరి గతంలో శ్రీనివాస కళ్యాణాలు జరిగేవి ఒకప్పుడు, మరి గత 5 సంవత్సరాల్లో అటువంటివి ఏమి జరగల. పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, దాని ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగాయి. మరి ఆ శ్రీనివాస కళ్యాణాన్ని తీసుకొచ్చి ఆ కళ్యాణం మంచి ముహూర్తంలో పెట్టుకుంటే మరి ఆ ముహూర్తానికి సామూహికంగా ఎన్నో వివాహాలు జరిగే విధంగా ప్రోత్సహించి తాలిబొట్టు, చిన్న తాలిబొట్టు బంగారం అయినా ఆ ప్రోగ్రాంలో వారికి మన హిందూ వివాహాల ప్రకారం మరి హిందూ వివాహం 7 అడుగులు నడిచి చేసుకుంటే మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా మరి ఆ శ్రీనివాస కళ్యాణాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఎంతో మందికి కళ్యాణానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు అందేలాగా మరి ఆ దేవస్థానం డబ్బులన్నీ కూడా భక్తులు ఇచ్చిన, ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏ దేవస్థానం అయినా జస్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తప్ప విధి విధానాల్లో అతిగా జోక్యం చేసుకోవడానికి లేదు. ఈ భక్తులందరూ కూడా అంటే ఏ భక్తులైతే నియమించబడ్డారో టీటీడీ ట్రస్ట్ బోర్డులో, హిందూ ధర్మం
ఆర్ సనాతన ధర్మం అంటే ఏ ధర్మంలాగా కొన్ని కొంతమందికి కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు బట్ నచ్చిన విషయాలని ఆ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి హిందూ మత విశిష్టతని మరి బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తోటి సభ్యులందరూ కలిసి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని అక్కడ భక్తుల కష్టాలు తొలగేలాగా మళ్ళీ మళ్ళీ పునర్దర్శనం అవ్వాలని అందరూ కోరుకుంటారు వాళ్ళందరికీ కూడా చక్కటి సదుపాయాలు ఉండేలాగా ఈ కొత్త టీటీడీ ట్రస్ట్ బోర్డు మరి దీపావళి నాడు అనౌన్స్ చేశారు ఈ ట్రస్ట్ బోర్డు ఇటువంటి ట్రస్ట్ బోర్డుని నియమించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారి గౌరవం మరింత ఇనుమడించేలా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో వారి ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ ఒక కుటుంబ సభ్యుల అత్యున్నత స్థాయికి ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మరింతగా దిగంతాల ఎత్తుకు చేరుస్తారని ఆశిస్తూ రాబోయే దీపావళి నాటికి ఏ తెలుగుదేశం కార్యకర్త మీద ఏ అమరావతి రైతు మీద పెట్టబడ్డ ఏ కేసులు కూడా అన్ని కేసుల నుంచి పూర్తిగా బయటపడతారని బయటపడాలని ఎందుకంటే సంవత్సరం అనేది చాలా ఎక్కువ టైం అంటే నేను సందర్భం కాబట్టి మళ్ళీ దీపావళి అన్న కుదిరితే సంక్రాంతి నాటికే అన్ని కేసుల నుంచి తెలుగుదేశం సానుభూతిపరులు అభిమానులు అలాగే రాజధాని కోసం మరి యావదాస్తిని కూడా మరి పనంగా పెట్టిన అమరావతి రైతులు వీరందరూ కూడా ఆ కేసుల నుంచి విముక్తి కలిగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మరొక్కసారి అందరికీ హ్యాపీ దీపావళి నమస్కారం.